హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను క్యాబేజీ సమోసా అండి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బయట ఎలాగైతే మనకు క్రిస్పీగా దొరుకుతాయో ఈ సమోసాలు, ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీరు గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చండి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని గోరువెచ్చగా కాచుకున్న 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడి చేసి వేసుకుంటే మనకి పైన లేయర్ అన్నది క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ ఒకసారి బాగా పిండిలో ఈ విధంగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, అలా అని మరీ హార్డ్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక క్లాత్ వేసి ఒక 1/2 అవర్ ఈ పిండిని బాగా నాననివ్వండి. తర్వాత స్టఫింగ్ కోసం నేను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేస్తున్నాను నేను. ఎంత వీలైతే అంత సన్నగా క్యాబేజీని కట్ చేసుకోండి. మొత్తం ఈ కారప్పొడి ఇవన్నీ క్యాబేజీకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ అండి, కొద్దిగా వాటర్, 2 టేబుల్ స్పూన్లమైన వాటర్ అండి, అంతకు మించి యాడ్ చేయొద్దండి. వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనము క్యాబేజీ లైట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలండి. మీరు ఎక్కువ వాటర్ వేసేసారనుకో ముద్ద ముద్ద అవుతుందండి. స్టఫింగ్ పొడి పొడిగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇక్కడ చూడండి, క్యాబేజీ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు అటుకుల్ని వేస్తున్నానండి. ఇంకా మనకి క్యాబేజీలో ఏమన్నా తేమ ఉంటే కూడా అటుకులు పీల్చుకొని మనకి క్యాబేజీ మిక్చర్ అన్నది పొడి పొడిగా ఉంటుందండి. అప్పుడే మనకి సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, ఆ పిండిని మరోసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక బాల్ని తీసుకొని ఇప్పుడు మనము ప్రెస్ చేసుకున్నాము. పొడి పిండి సహాయంతో దీన్ని ఎంత వీలైతే అంత పతలాగా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు మరీ లావుగా ఉన్నాయనుకోండి, రేక్ అనేది మనకి సమోసా అన్నది క్రిస్పీగా రాదండి, మెత్తగా ఉంటుంది. బాగా ఎంత వీలైతే అంత పతలాగా రుద్దితే మనకి పైన లేయర్ ఎంత పతలాగా ఉంటే అప్పుడు మనకి సమోసా అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. ఈ విధంగా పతలాగా బాగా రోల్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ రోల్ చేసుకోవాలి. చూడండి, ఇంత పతలాగా ఉండాలన్నమాట. మనం చేతి పైన వేసుకొని చూస్తే మనకి మన చేయి కనపడాలి, మన ఫింగర్స్. ఇప్పుడు వీటన్నిటిని మనం కాల్చుకోవాలండి. స్టవ్ పైన ఒక పెనం పెట్టండి. పెనం హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న సమోసా బేస్ని వేసుకోవాలి. ఇవి లైట్గా 2 సైడ్లు మనము కాల్చుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా బబుల్స్ రావాలి. మరి ఓవర్గా చపాతీని కాల్చిన విధంగా కాల్చకూడదండి. ఇక్కడ లైట్గా చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే అండి, మరి ఎక్కువ కాల్చకూడదు. ఈ విధంగా మిగతావి కూడా మీరు కాల్చేసుకోండి. తర్వాత మనం కాల్చిపెట్టేసుకున్న ఈ బేసిన్ తీసుకొని స్కేల్ సహాయంతో ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్లో అన్ఈక్వల్గా ఉన్న పార్ట్ని కట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం కట్ చేసి మీరు స్ట్రిప్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న సమోసాలు కావాలంటే ఇంకా చిన్నటి, కొద్దిగా పెద్దవి కావాలంటే ఇంకా కొద్దిగా పెద్దగా మనం ఈ బేస్ని కట్ చేసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఈ విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి.
అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే సమోసా మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఈ విధంగా మొత్తం స్ట్రిప్స్ మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఒక చిన్న కప్పు గిన్నె తీసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అన్నది మనకి ఒక గమ్ములాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒక స్ట్రిప్ తీసుకోండి, ఇలాగ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఎడ్జ్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఈ కోన్లో మనము ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుంటున్నాం, క్యాబేజీ స్టఫింగ్. మీకు ఎంత స్టఫింగ్ పడుతుందో అంతా పెట్టుకోండి. తర్వాత ఈ ఎడ్జెస్ని మనం క్లోజ్ చేయాలి. ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసి మనము నీట్గా క్లోజ్ చేయాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇదే విధంగా మరొక సమోసా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ కొద్దిగా మైదా పిండిని అప్లై చేస్తే అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కోన్లాగా రావాలి మనకి, అంటే ట్రయాంగిల్ షేప్లో రావాలి. తర్వాత ఇందులో స్టఫింగ్ పెట్టేసుకొని ఎడ్జెస్లో మైదా పిండిని అప్లై చేసి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మిగిలిన స్ట్రిప్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న సమోసాను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన త్వరగా కలర్ వచ్చేస్తుందండి, కానీ మనకు క్రిస్పీగా ఉండదు. పైన లేయర్ అన్నది క్రిస్పీగా రావాలి అంటే కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్లోంచి సపరేట్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, మనకి వేడి వేడిగా సమోసా రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.